శిలరా అందరూ బైబుల్ తీయండి. ప్రియం సార్ బైబుల్ ఖోల్ దీజియే. ఇంకెవరైతే ఓపెన్ చేయలేదో వీడియో ఓపెన్ చేయండి. జిన్హోనే అప్నే వీడియో నహీ ఖోలే హమ్ అప్నే వీడియో ఖోల్ దీజియే. బైబుల్ అందరూ తెరవండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆత్మీయ మాటలు జాగ్రత్తగా మనం ధ్యానంగా విందాం. ఆజ్ కే దిన్ ప్రభు హమ్సే జో ఆత్మీయ బాతే కర్నే జా రహే ఉస్కో హమ్ ధ్యాన్ సే సునేంగే. ప్రియులారా, ప్రియం, బైబుల్లో యేసు ప్రభులు వారు ఏ వ్యక్తిని గురించి ఉద్దేశించి మాట్లాడాడో, ఏ ఉపమానాలు చెప్పాడో, అవన్నీ కూడా సంఘంలో చేర్చబడ్డ ఒక విశ్వాసికి, యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డ ఒక విశ్వాసికే. బైబుల్ మే పరమేశ్వర్ నే కిసి భీ ఉద్దేశ్య కో లేకర్ దృష్టాంత బతాయా హో యా కిసి ఇన్సాన్ కో లేకర్ ఏక్ దృష్టాంత బతాయా హో తో యే సబ్ కలిసియా మే షామిల్ హుయే హర్ ఏక్ విశ్వాసి కే లియే హీ హై. ఐ వాళ్ళ గురించిలే, ఆ కాలంలో వాళ్ళ గురించి మాట్లాడలేలే, నా గురించి మాత్రం కాదులే అని మాత్రం అనుకోవద్దు ఎవరు. ఇన్ బాతం కో లేకర్ యే మత్ సోచియే యే ఉస్ జమానే మే ఉస్ సమయ మే యీషు మసీహ్ నే ఉన్కే లియే కహా థా యే హమారే లియే నహీ హై. ఇది నా కోసం కాదులే, యే హమారే లియే నహీ హై. ఆ తరములో ఉన్న మనుషుల కోసం అనుకోవద్దు. సిర్ఫ్ ఉస్ సమయ ఉస్ పీడీ కే లోగోన్ కే లియే హై కర్కే మత్ సోచియే. ప్రియులారా, ప్రియం, ఈ యొక్క బైబుల్, యే బైబిల్ భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలం గురించి రాయబడింది. ఇస్ బైబిల్ మే భూతకాల భవిష్యకాల ఔర్ వర్తమాన్ కాల్ కే బారే మే లిఖా హై. ఆయా తరములలో ఆయా మనుషులతో దేవుడు మాట్లాడటానికి తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. అప్నే అప్నే సమయమే అప్నే అప్నే లోగోన్ కే సాత్ బాత్ కర్నే కే లియే పరమేశ్వర్ నే పహలే సే హీ యోజనా బనా కే రఖీ. కాబట్టి ఆయన చెప్పిన ఉపమానాలు గాని, ఉస్కే కహే హుయే దృష్టాంత హో, ఆయన ఎవరిని గురించి బైబుల్లో చెప్పాడు, ఉస్నే కిస్కే బారే మే బైబిల్ మే బతాయా హై, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ద్వారా ఆయన ఎంత ఇష్టపడ్డాడు, ఉన్కే స్వభావ కే ద్వారా ప్రభు నే ఉన్నే కైసే పసంద్ కియా, లేదు వాళ్ళ క్యారెక్టర్ గురించి ఆయన ఏమైనా బాధపడ్డాడా, యా ఉన్కే స్వభావ కే విషయ మే పరమేశ్వర్ నే కోయి దుఃఖ. ఒకవేళ మనం కూడా ఈ రోజు అదే మార్గంలో ఉంటే దేవుడు కూడా మనల గురించి బాధపడుతున్నాడని మనం తెలుసుకోవాలి. యది హమ్ ఉన్హీ కీ తరహ్ హీ చల్ రహే హై తో ప్రభు ఆజ్ కే దిన్ భీ హమే దేఖ్ కర్ బహుత్ దుఖిత హో రహే హై కర్కే హమే జాన్ లేనా చాహియే. ఆ ఇది అతని గురించిలే నా గురించి కాదులే అని అనుకోవద్దు. ఆ యే తో ఉన్కే బారే మే హై మేరే బారే మే తో నహీ హై కర్కే మత్ సోచియే. మీ అందరికి తెలిసినటువంటి ఆ మంచి చాప్టర్ ఆప్ సబ్కో పతా హై ఏక్ అచ్చా అధ్యాయ హై. మనం అందరం మనం ఆయా సందర్భాల్లో ఆ మాటలు వింటూనే ఉంటాం. कई कई संदर्भ में उन बातों को हम कई बार सुन चुके हैं. అది లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయ హై. అక్కడ నలుగురు మనుషులు ఉన్నారు. వహా పే చార్ లోగ్ హై. ఆ నలుగురు మనుషుల గురించి యేసు ప్రభువు వారు ఉపమాన రీతిగా మాట్లాడాడు. చార్ లోగోన్ కే విషయ మే యేసు మసీహ్ నే దృష్టాంత దేకే బతాయా. ఈ రోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆజ్ కే దిన్ హమ్ ఏక్ వ్యక్తి కే బారే మే సున్నే జా రహే హై. ఈ యొక్క 15వ అధ్యాయములో ఇస్ 15వ అధ్యాయ మే 32 వచనాలు ఉన్నాయి. 32 वचन है. తర్వాత మీరు చదువుకోండి ఇంట్లో. బాద్ మే ఆప్ ఘర్ మే బైట్ కర్ పడ్ లీజియేగా. చక్క కూర్చొని ప్రశాంతంగా చదువుకోండి. ఆరామ్ సే బైట్ కర్ పడ్ లీజియేగా. ఈ నలుగురు యొక్క వ్యక్తులు, ఈ చార్లు ఒక్కొక్క యొక్క వ్యక్తిని గురించి ప్రభు మాట్లాడాడు. ఏక ఏక వ్యక్తి కే విషయమే ప్రభునే బాతేకి. ఈ రోజు ఒక వ్యక్తి గురించే మనం ఎక్కువగా ఫోకస్ చేద్దాం. ఆజ్ కే దిన్ సిర్ఫ్ ఏక్ హీ వ్యక్తి కే బారే మే హమ్ సునేంగే. ఈ యొక్క చాప్టర్ ఒక విశ్వాసికి మంచి ఆత్మీయ ప్రణాళికగా ప్రభుని సిద్ధపరిచాడు. ఏ జో అధ్యాయ హై ఏక్ విశ్వాసి కే లియే ఆత్మిక యోజన ప్రభుని బనా కే రఖా. మనం సమయం దొరికే కొద్దీ ఈ యొక్క చాప్టర్ లో ఉన్న ఆ విషయాలన్నిటిని మనం తెలుసుకుందాం. జబ్ భీ హమే సమయ మిలే ఇస్ అధ్యాయ కే హర్ ఏక్ విషయ కో హమ్ జాన్తే రహెంగే. ఈ సంవత్సరం మన సువార్త సంవత్సరం. యే సాల్ సుసమాచార్ కా సాల్ హై. ఎక్కువ పరిస్థితి అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికని ఎక్కువగా మనం తీసుకుందాం. అధ్యాయ కే అందర్ కే ఆత్మిక విషయ కో హమ్ జ్యాదా లేంగే. ఎందుకంటే మనకి ఎన్నో మరి చాప్టర్లు ఉన్నాయి. క్యూకి బహుత్ సారే అధ్యాయ హై. ఆ చాప్టర్ లో ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఉస్ అధ్యాయ మే వ్యక్తి హై. ఆ వ్యక్తుల యొక్క క్యారెక్టర్ ఉంది. ఉన్ వ్యక్తియో కా స్వభావ హై. కాబట్టి వాటిని మనం పరిశుద్ధాత్మ ద్వారా వెలికి తీద్దాం. తో హమ్ పవిత్రాత్మ కే ద్వారా ఢూండ్ కర్ బాహర్ నికాలెంగే. రండి, ఆయే, జాగ్రత్తగా మనం గమనిస్తే ధ్యాన్ దేంగే. ఇక్కడ యేసు ప్రభులు వారు ఏం చెప్తారంటే, యహా పే యీషు మసీహ్ క్యా బతాతా హై, తప్పిపోయిన గొర్రెల గురించి చెప్పాడు. కోయి హుయి భేడో కే బారే మే బతాయా. ఒక స్త్రీ ఒక నాణ్యం పోగొట్టుకుని చెప్పాడు. ఏక్ స్త్రీ నే అప్నా ఏక్ సిక్కా ఖోలియా కర్కే ఉస్నే బతాయా. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయాడని చెప్పాడు. ఏక్ పితాకి దో పుత్ర తే చోటా వాలా పుత్ర అప్నే సంపత్తి లేకర్ చలా గయా కర్కే భీ బతాయా హై. తండ్రి యొక్క ప్రేమ ఏందో ఇద్దరు కుమారుల పట్ల అది చెప్పాడు. పితా కా ప్రేమ దోనో పుత్రం కే ప్రతి క్యా హై యే భీ బతాయా. పెద్ద కుమారుని యొక్క స్వభావం గురించి చెప్పాడు. బడే పుత్ర కా స్వభావ భీ బతాయా. ఈ రోజు మనం ఆజ్ కే దిన్ హమ్ చిన్న కుమారుడు యొక్క ఆ యొక్క పరిస్థితులు ఏంటి, అసలు మనం ఏమి నేర్చుకోవాలి చిన్న కుమారుని ద్వారా నేర్చుకున్నాం. చోటే పుత్రికి హాలత్ క్యా హై ఉస్కే ద్వారా హమ్ ఆజ్ జానేంగే. గొర్రె అంటే
పాపులు అని అర్థం. భేడ్ మతలబ్ పాపి, తప్పిపోయిన పాపులు మతలబ్ భట్కే హువే పాపి. అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పవలసింది ఏంటంటే, యహాన్ పే యీషు మసీహ్ క్యా బతాతా హై, గొర్రె తన మూర్ఖత వల్ల తప్పిపోయింది, భేడ్ అప్నీ మూర్ఖతా కి వజహ సే భటక్ గయి. దేవుడు ఆ తప్పిపోయిన పాపిని వెతుకుతున్నాడు. పరమేశ్వర్ భట్కే హువే పాపి కో ఢూంఢతా హై. అందుకని ఒక్క పాపి గనక రక్షణ పొందితే పరలోకంలో మంచి పండుగ అంట, ఆనందం అంట. ఇస్లే పాపి అగర్ ఉద్ధార్ పాయే తో స్వర్గ్ మే బడా త్యోహార్ మనాయా జాతా హై. ఆయన ఎక్కువగా పాపుల వైపు ఎక్కువగా ఆయన మరి తన యొక్క గురి నిలిపాడు. ఉస్నే పాపియం కి ఓర్ హి అప్నా జ్యాదా ధ్యాన్ దియా హై. ఎందుకంటే నీతి మంత్రులు ఒక్కడు లేడు. క్యూంకి ధర్మీ తో ఏక్ భీ నహీ. అందరూ పాపులే. సబ్ పాపి హి హై. నీతి మంత్రులు ఒక్కడు లేడు. ఏక్ భీ ధర్మీ నహీ. చూడండి మన గృహంలో కూడా. దేఖే హమారే ఘరో మే భీ. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు. జబ్ దో బచ్చే హోతే హై. ఒక పిల్లడు మాట ఉండదు. ఏక్ బచ్చా తో బాత్ హి నహీ సున్తా బిల్కుల్. ఎక్కువ పర్సెంట్ ఆ మాట వినని వాడి మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. జో బాత్ నహీ సున్తా ఉసీ కే ఉపర్ జ్యాదా ధ్యాన్ లగాతే హై. ఈడ అయితే నాకేం బాధలేదండి. అరే ఇస్కే విషయ మే తో కోయీ చింతా నహీ హై. ఈడేనండి. లేకిన్ యే ఇది సున్తా హై. చెడిపోతున్నాడు అండి. ఏ ఖరాబ్ హోతా జా. ఈడి గురించే నా ధ్యానం అంతా. అరే ఇసి పర్ హి బాత్ పూరా ధ్యాన్ హై మేరా. ఈడైతే నాకు పర్వాలేదు. ఈ బడే వాలే పే బేటే మే తో కోయీ చింతా నహీ. ఈడి గురించి నాకు అంత ఏం లేదు గానీ. ఇస్కే విషయ మే తో కోయీ చింతా నహీ. ఈడి గురించి నా చింత అంత. లేకిన్ ఇస్కే బారే మే చాలా పాడైపోతున్నాడు అండి. ఖరాబ్ హో రహా హై. ప్రభు యొక్క ప్రేమ కూడా దేవుని పిల్లలారా. ప్రభు కా ప్యార్ భీ యహీ హై. ప్రభు యొక్క ప్రేమ కూడా అదే. ప్రభు కా ప్యార్ భీ యహీ హై. తప్పిపోయినటువంటి పాపులు, ఖోయే హువే పాపి, కానీ వాళ్ళ మూర్ఖత వల్లనే తప్పిపోతున్నారు. ఎవరైనా పాపం చేసేటప్పుడు దేవుడే నన్ను పాపం చేయమని చెప్పాడు, ఆయన చెప్తే నేను చేస్తాను అనకూడదు. పాప కర్తా హై తో యే మత్ బోలే కి ప్రభునే ముజే బతాయా ఇస్లే మే పాప కర్ రహా హూం. స్త్రీ తన నిర్లక్ష్యం వల్లనే ఆ నాణ్యం పోగొట్టుకుంది. అప్పుడు లాపర్వాయి కి వజే సే హి ఉస్నే ఓ సిక్కా ఖో దియా. ఇక్కడ స్త్రీ అంటే యేసు ప్రభు కాదు. యహాన్ పే స్త్రీ మత్లబ్ యీషు మసీహ్ నహీ. ఇక్కడ యేసు ప్రభు నిర్లక్ష్యం లేదు. క్యూంకి యీషు మసీహ్ మే కోయీ లాపర్వాహీ నహీ. ఇది సంఘం. యే కలిసియా హై. సంఘం. కలిసియా. రక్షించబడిన సంఘం. ఉద్ధార్ పాయి హుయీ కలిసియా. అందులో మన విశ్వాసులు. ఉస్మే హమ్ ఏక్ విశ్వాసీ. వాళ్ళలో ఉన్న నిర్లక్ష్యత. ఉన్కే అందర్ కా లాపర్వాహీ. తర్వాత ఉస్కే బాద్ చిన్న కుమారుడు. ఛోటా పుత్ర. చిన్న కుమారుడు. ఛోటా పుత్ర. తన తండ్రిని విడిచి మరి సొంతగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు పితాకు చోడుకొని ఉసనే అకేలా జీవన్ బితానా చాహ. తను తండ్రి కింద ఉండాలనుకోవట్లా. ఓ పితాకి నీచే నీ రహనా చాహత. చూడండి మీరు దేఖే అక్కడ ఏమనంటే, నా తండ్రి ఇదిగో నా ఆస్తి నాకు పంచించు. పితాసే ఉసనే బోలా మేరీ సంపత్తి ముజే దే దో. నా ఆస్తి నా ఇష్టం ఏమని చేసుకుంటా. మేరీ సంపత్తి హై మే ఉస్కో కుచ్ భీ కరుంగా. ప్రియులారా, ప్రియో ఇక్కడ జరిగింది ఏంటంటే, యహాన్ పే క్యా హువా, యేసు ప్రభువు వారు యీషు మసీహ్ ఒక అతిక్రమం అన్యాయం జరిగించాలన్న ఒక మనిషి, అతను విశ్వాసి అనుకో విశ్వాసి కాకుండా కూడా ఉండొచ్చు. ఏక్ విశ్వాసీ హో యా అవిశ్వాసీ హో జో కుకర్మ్ కర్తా హై జో గలత్ కామ్ కర్తా హై. చూడండి దేఖే తను తండ్రి యొక్క ఆధీనంలో ఉండాలని అనుకోవట్లేదు. ఓ తో అప్నే పితా కే అధీన్ నహీ రహనా చాహతా. నా ఆస్తి నాకు పంచించండి. కేతా హై మేరీ సంపత్తి ముజే దే దో. అవును ప్రియులారా. హా ప్రియో. పాపి యొక్క ఆస్తి ఏంటి? ఇచ్చలు విడతాను. పాపి కా సంపత్తి క్యా హై? కుల్లం కుల్లా జీనా. ఇచ్చలు విడతాను. కుల్లం కుల్లా జీనా. ఇచ్చలు విడి తిరుగుదాం. కుల్లం కుల్లా జీయంగే. నా ఇష్టం నా జీవితం. మేరీ మర్జీ మేరా జీవన్. దేవుడు మనిషిని స్వతంత్రునిగా పుట్టించాడు. పరమేశ్వర్ నే తో ఇన్సాన్ కో స్వతంత్ర హీ బనాయా హై. స్వతంత్రుగా పుట్టించాడు. స్వతంత్ర హీ బనాయా. అందుకే అన్నాడు యేసు ప్రభు. ఇస్లే యీషు మసీహ్ నే కహా, నా స్వరం విన్న గొర్రెను నెంబడుచుదని. జో మేరీ అవాజ్ సుంతీ హై వహీ భేడ్ మేరే పీచే చలేగి. మరి దేవుడు కూడా వీళ్ళు చెయ్యాలనుకున్న పని ఏదైనా గానీ ఎవరూ ఆపలేదన్నాడు ఆ గోపురం కడుతున్నప్పుడు. జబ్ గుమ్మట్ బనా రహే థే ఇస్కో కోయి నహీ రోక్ సక్తా కర్కే ఉన్హోనే సోచా థా. మనం మన ఇష్టం మనం పాపం చేయొచ్చు. అప్నీ మర్జీ హై హమ్ పాప కర్ సక్తే హై. దేవుని తృణీకరించొచ్చు. పరమేశ్వర్ కా ఇన్కార్ కర్ సక్తే హై. ప్రభు కే దాస్ కా ఇన్కార్ కర్ సక్తే. వాక్యాన్ని తృణీకరించుకోవచ్చు. వచన్ కా ఇన్కార్ కర్ సక్తే హై. ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. అప్నీ మన్ మర్జీ సే ఘూమ్ సక్తే హై. దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు. ప్రభు నే హీ హమే స్వతంత్రతా దీ. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? లేకిన్ వచన్ కే కహతా హై. ఆ స్వతంత్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని చెడ్డ కార్యాలకు ఉపయోగించుకోవద్దు. దేవుడు ఏమన్నాడంటే, పరమేశ్వర్ ని క్యా కహా, మనిషిని ఒక బంధకాల్లో పెట్టలేదు. ఇన్సాను కో కిసీ బంధన్ మే నహీ రఖా హై. బంధకాల్లో పెట్టలేదు. నహీ రఖా హై బంధన్ మే. మంచి ఆలోచన ఇచ్చారు. అచ్చా విచార్ దియా హై. మంచి ఆలోచన ఇచ్చారు. అచ్చా విచార్ దియా. కానీ ఈ ఆలోచనని మనం చెడ్డ కార్యాలకు ఉపయోగించకూడదు. హమ్ బురే కార్యమే ఇస్తమాల్ నా కరే. అందుకని జాగ్రత్తగా గమనిస్తే, అగర్ ఆప్ ధ్యాన్ దే, ఈ చిన్న కుమారుడు, ఈ ఛోటా పుత్ర ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, సాదృశ్య ఒక అతిక్రమము అన్యాయము కావాలని
తప్పు చేయడానికి కావాలని లోకంలో తిరిగే వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ వ్యక్తికి సాదృశ్య హే జో జాన్ పూచ్కర్ కుకమ్ ఆర్ గలత్ కామ్ కర్తే హువే సంసార్ మే ఘూమ్తా రహతా హై. నేను ఏం చేస్తున్నా అది మంచి చేస్తున్నా. వో సోచతా హై జో కర్ రహా హూం మే అచ్చా కర్ రహా హూం. అతను ఆలోచించడు. వో కుచ్ భీ నహీ సోచతా. ఆమె ఆలోచించదు. వో నహీ సోచతీ. నా ఇష్టం. మనీ మేరీ మన్ మర్జీ. నేను ఏదైనా చేయగలను. మే కుచ్ భీ కర్ సక్తా హూం. నా ఆస్తి. మేరీ సంపత్తి. నా సొంతం. మేరా ఖుద్ కా హై యే. ప్రియులారా ప్రియ వ్యక్తి అభి ఈ వ్యక్తి తండ్రి ఆధీనంలో ఉంటే అగర్ పితాకి అధీన రహేగా ఆయన చెప్పినట్టు వినాలా. వో జైసా కహేగా ఉస్సే సున్నా పడేగా. ఆయన చెప్పినట్టు వినాలా. వైసా సున్నా కర్ పడేగా. ఆయన ఏం చెప్పినట్టు చేయాలా. జో వో కర్నే కో కహేగా వహీ కర్నా పడేగా. నాకు అది ఇష్టం లేదు. ముజే వో పసంద్ నహీ. నాకు అది ఇష్టం లేదు. ముజే వో పసంద్ నహీ. నేను లోకాన్ని సొంతం చేసుకోవాలి. మే సంసార్ కో మే అప్నా బనానా చాహతా. నేను లోకాన్ని సొంతం చేసుకోవాలి. మే సంసార్ కో అప్నా బనానా చాహతా. నా ఇష్టం నేను ఏమైనా చేయగలను. మేరీ మర్జీ మే కుచ్ భీ కర్ సక్తా హూం. నేను ఏమైనా చేయగలను. కుచ్ భీ కర్ సక్తా హూం. అందుకే ఇస్లియే చూడండి దేఖియే ఆ 11వ వచనం 11వ వచనం 15 11వ వచనం చూస్తే 15 11 మే దేఖే ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి వాళ్ళలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. కిసి మనుష్యకి దో పుత్ర తే ఉన్మే సే చోటే నే పితా సే కహా హే పితా సంపత్తి మే సే జో భాగ్ మేరా హోవే ముజే దీ దీజియే. ఉస్నే ఉన్కి అప్ని సంపత్తి బాంటి. నా ఇష్టం అండి. మేరీ మర్జీ. నా ఇష్టం నేనేమైనా చేయగలను. మేరీ మర్జీ మే కుచ్ భీ కర్ సక్తా హూం. తర్వాత ఉస్కే బాద్ 13లో 13వ వచన్ మే కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. బహు దిన బీతే కి చోటా పుత్ర సబ్ కుచ్ ఘటా కర్కే దూస్ దేశ్ చలా గయా ఔర్ వహాన్ కుకర్ మే అప్ని సంపత్తి ఉడా ది. పాపి ఆస్తి ఏంటండి. పాపి కి సంపత్తి క్యా హోతీ హై. ఇచ్చలు పెడతాను. ఖుల్లం ఖుల్లా. తల్లి పిల్లలు చూడండి. కొంచెం బచ్చం కో దేఖియే. తల్లిదండ్రులు మాట వినరు. బచ్చం కి బాతే నహీ సున్తే. వాళ్ళ ఆధీనంలో ఉండరు. ఉన్కి కంట్రోల్ మే భీ నహీ రహతే. ఆత్మీయ పిల్లలు చూడండి. ఆత్మీయ బచ్చం కో దేఖియే. అంటే రక్షణ పొందిన వారు. జో ఉద్ధార్ పా చుకే హై. యేసు క్రీస్తు నమ్ముకున్న వారు. జో యేసు మసీహ్ పర్ విశ్వాస్ కర్తే హై. మంచి మంచి మాటలు చెప్పిన వినరు. అచ్చి అచ్చి బాతే బతాయే తో నహీ సున్తే. 10-20 మంచి మాటలు చెప్తే ఒక్క మంచి మాట అనరు గాని ఒక్క చెడ్డ మాట చెప్తే ఖచ్చితంగా దాన్ని కొట్టుకుంటారు. 20 అచ్చి బాతే బతాయేంగే తో ఉన్మే సే ఏక్ కా భీ పాలన నహీ కరేంగే లేకిన్ ఏక్ బురి బాత్ బతాయే తో ఉస్ ఏక్ కా పాలన జరూర్. దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఉస్ ఏక్ బురి బాత్ పర్ హీ జ్యాదా ధ్యాన్ హోతా హై. ఈ మంచి 10 మాటల పైన ఉండదు. జో అచ్చి బాతే 10 యా 20 హోం ఉస్ పర్ ధ్యాన్ నహీ హోతా. ఎందుకని మనిషి స్వయంగా పాపి. క్యూంకి ఇన్సాన్ పాపి హీ హై. స్వతహా పాపి. వో ఖుద్ సే పాపి హీ. మరి అతని ఆకర్షణ దేని మీద ఉంటుంది. తో ఉస్ కా ఆకర్షణ కిస్కి ఓర్ హోతా హై. లోకం మీదే ఉంటుంది. సంసార్ పర్ హీ ఆకర్షిత్ హోతా రహతా హై. అమ్మా చెయ్యి బాక అంటే ఇన్రు. ఈ గలత్ ఐసా మత్ కరో బోల్తే హై తో సున్తే నహీ. ఈ తప్పు అంటే ఇన్రు. ఈ గలత్ హై బోలే తో నహీ సున్తే. ఎంత మీ మీ మనుషులు మీ ఇచ్చలు వేడి ఉండాలి. మీ ఆధీనంలో మేము ఉండాలా. హమ్ ఇన్సాన్ హై అపి మన్ మర్జీ సే జియేంగే క్యా తుమ్హారి బాత్ సున్నా జరూరీ హై. నా ఆస్తి కదా. మేరీ సంపత్తి హై. అంటే నా ఇష్టం కదా. మత్లబ్ మేరీ మర్జీ హై. నా ఇష్టం అంటే. మేరీ మర్జీ హై బోలే. కానీ దేవునికి అది ఇష్టం లేదు. లేకిన్ ప్రభు కో యే పసంద్ నహీ. దేవునికి అది ఇష్టం లేదు. ప్రభు కో యే పసంద్ నహీ. అందుకనే ఇస్లియే చూడండి ప్రియులారా. దేఖియే ఒక మనిషి అనుకుంటాడు. ఈ వ్యక్తి సోస్తా హై. లోకంలో ఉన్నటువంటి ఏమే ఉన్నాయో అవన్నీ తనకే దక్కాలనుకుంటాడు. సంసార్ మే జో కుచ్ హై వో సబ్ కుచ్ ముజే హీ చాహియే కర్కే సోచతా హై. అది ఇప్పుడే జరగాలి. వో అభీ హీ హోనా చాహియే. నేను అన్ని అనుభవించాలి. ముజే సబ్ కా అనుభవ భీ కర్నా హై సోచతా హై. నేను అన్ని అనుభవించాలి అంటాడు. సబ్ కా అనుభవ కర్నా హై సోచతా హై. కొందరు చిన్న కుమారుల లాగే ఆలోచిస్తారు. కుచ్ లోగ్ ఇస్ ఛోటే పుత్ర కీ తరహ హీ సోచతే హై. ఇప్పుడు గొర్రెము తప్పిపోయింది. ఈ భేడ్ తో భటక్ గయి. స్త్రీ ఏమో నిర్లక్ష్యంగా ఉంది. ఓ స్త్రీ తో లాపర్వాహీ సే రహ రహీ హై. చిన్న కుమారుడేమో ఇన్ను వెళ్ళి వెళ్ళిపోయాడు. ఓ ఏ ఛోటా పుత్ర తో అప్నే ఘర్ కో ఛోడ్ కే చలా గయా. అంటే అర్థం ఏంటి? మత్లబ్ క్యా హై? ఇంటి నుంచి బయటికి వెళ్ళటం అంటే ఘర్ సే బాహర్ జానా మత్లబ్. దేవుడు ఏర్పాటు చేసిన సంఘము ఒక ప్రణాళిక ఒక పరిశుద్ధత నుంచి బయటికి వెళ్ళటం. పరమేశ్వర్ కి తయారు కీ గయి కలిసియా పవిత్రత ఆర్ యోజనా సే బాహర్ జానా హై. అర్థమైందా? సమజ్ మే ఆ రహా హై? ఇక్కడ యహా పర్ తను చేయదలుచుకున్న వాటిని అన్నింటిని అడ్డు పెట్టడానికి నాకు ఎవరు ఉండకూడదు. మే జో కుచ్ కర్నా చాతా హూ ఉస్కే బీచ్ మే కోయి ముజే రోక్నే వాలా నహీ. అతనికి ఇష్టం లేదు. ఉస్కో యే సబ్ పసంద్ నహీ. ఇంకొకటి ఏమంటాడంటే ఏకో బాత్ కో కహతా హై అది నా ఆస్తి. వో మేరీ సంపత్తి హై. నేను ఏమైనా చేసుకుంటా. మే ఉస్కో కుచ్ భీ కర్ సక్తా హూ. నా ఇష్టం. మేరీ మర్జీ. నేను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి అనుభవించాలి. ఈ సంసార్ మే జో కుచ్ హై సబ్కా అనుభవ ముజే కర్నా హై. అన్ని అనుభవించాలి. నేను సబ్కా అనుభవ కర్నా హై. అందుకని ఒక నాకు నా మాతో ఒక మా ఇంటి పక్కన అబ్బాయి అన్నాడు. ఆయన అన్నాడు మేరే ఘర్ కే బగల్ మే ఏక్ వ్యక్తి రహతా థా ఉస్నే కహా రావు సాబ్. రావు సాబ్. ఏంటి నువ్వు నీతి నీతి అంటున్నావు? క్యా ఆప్ ధార్మికతా ధార్మికతా బోల్తే రహతే హో? తెలుసా రేపు దేవుడు ఏమేమి అడుగుతాడు? కల్ కే దిన్ జబ్ జావోగే ప్రభు కే పాస్ తో ప్రభు క్యా క్యా పూచేగా పతా హై? ఈ మధ్యమైన కొత్త కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. ఆజ్కల్ నయే నయే బ్రాండ్ ఆ రహే హై. కొత్త కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. నయే నయే బ్రాండ్ ఆ రహే హై. నువ్వేమో కొన్ని దాగేవి కొన్ని దాగలేదు.
तो कुछ ही ब्रांड पिए है, सारे ब्रांड नहीं पिए, मन से बंदे तो मन फिरा लिया, आ तरह मंच मंच ब्रांड लगते हैं, और अच्छे अच्छे ब्रांड आ रहे हैं, आग लेकिन अगर वो नहीं पिया तो सनी पोइन तक देव दर कल के दिन जब मर जाओगे प्रभु के पास जाओगे अड़ता प्रभु आपसे पूछेगा ये पिया वो पिया ये करा कि नहीं आग लेते तुम बोलोगे नहीं पिया तो शरीर बाधपड़ता अंदे शरीर देवुडु प्रभु ने शरीर दिया अनुभविंचु राजा अनुभव करो राजा अनुभविंचु राजा अनुभव करो अन्नी अनुभविंचु राव साहब नी तेलियदु तुम्हें पता नहीं व्यर्थमैन मातलु देखो ये व्यर्थ बातें व्यर्थमैन मातलु व्यर्थ बातें దేవుడి నుంచి వేరుగా వేరుగా ఉండి ఇష్టవచ్చిన మాటలు పరమేశ్వర్ సే అలగ్ జైతే హువే యే అప్నే మన్ మర్జీ కి బాతే హై దేవుడు ఈ భూలోకంలో తన సత్యాన్ని బయలుపరిచాడు అదే పరిశుద్ధ గ్రంథం పరమేశ్వర్ నే ఇస్ పృథ్వీ మే అప్నే సచ్చాయి కో ప్రకట్ కియా హై వహీ హై ప్రతి మనిషి తన ఆధీనంలో ఉండాలని జీవం కలిగిన వాక్యాన్ని ఇచ్చాడు हर एक इंसान उसके अधीन में रहे इसलिए जीवित वचन दिया गया प्रवक्ता निचाड़ सेवकल निचाड़ नबी लोग दिए हैं सेवक लोग दिए हैं धर्मशास्त्र निचाड़ व्यवस्था दी है मनुष्य विचल विडक दरगोदनि इंसान खुलम खुलम से ना घूमे कर जीवित उंगड प्रभु दे ये जीवन भी प्रभु का ही है ई तल नुं चरिकाल वरकु प्रभुवे इच्चेडि बॉडी सर से लेकर पांव तक प्रभु ने ही ये शरीर दिया है एंत मंदि तेलुसु ये कितने लोगों को पता है चूडंडि प्रियरा देखिए ई लोकमुलो इस संसार में ఒకవేళ अगर इहलो ఒక సంపదలన్నీ మనం సంపాదించుకోవచ్చు संसार की हर संपत्ति हम कमा सकते हैं సంపదను అభివృద్ధి పరుచుకోవచ్చు అప్పుడు సంపత్తి మీద బడోత్రీ కర్ దీని దేవుడు అక్కర్లేదు ఇస్కేలే పర్మిషన్ కి జరుగుత నహీ హై ఇష్టం అప్ని మర్జీ కులం కులం సంపాదించు కులం కులా కర్ సక్తే నీతి న్యాయాలు పక్కన పెట్టు ధార్మికత కు బగల్ మే రఖో అన్ని పక్కన పెట్టు సబ్ కుచ్ బగల్ మే రఖో కులు సంపాదించు కుల్ ఆప్ పూరి తరహ కమా సక్తే హో నీ శాయి శక్తులు పంజేయి ఆప్ అప్ని పూరి మెహనత్ లగా కే సమయం అంతా చెడ్డ కార్యాలకు ఉపయోగించు పూరా సమయ బురే కార్య కర్నే మే కర్తే రహో రోజు ఉదయం నుంచి సాయంత్రం ఆలోచించు ఏం చేయాలా ఎవణ మోసం చేయాలా ఎవణ మోసం డబ్బు సంపాదించాలా ఎలాంటిదని ఆలోచించు రోజు సుబ సే లేకర్ శామ్ తక్ సోచతే హై కిస్కో ధోకా దూ కేసే కమావ్ కర్కే నీ సామర్థ్యాలన్ని దాని కొరకు పెట్టేసి అప్పుడు పూరా సామర్థ్య ఉస్కే లే లగా దో బాగా సంపాదించు ఖూబ్ కమావ్ అప్పుడు ఏమంటారు సార్ తబ్ క్యా బోలోగా బోలేగా నా ప్రాణమా హే మేరే ప్రాణ సంతోషించు ఆనంద్ బనా సుఖించు సుఖ్ సే రే కష్టపడి సంపాదించు మేనే మెహనత్ సే కమాయా హై కష్టపడి సంపాదించు మెహనత్ సే కమాయా హై అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తబ్ ప్రభు క్యా కహేగా ఇర్రివాడా అరే పాగల్ ఒడి ఇర్రివాడా అరే పాగల్ నీ సామర్థ్యాలతో తేరే సామర్థ్యం నీ సమయాన్నంతా వ్యర్థంగా హెచ్చించి నువ్వు సారా సమయం అప్నా వ్యర్థ కర్నే నువ్వు ఏం ఆలోచించా అదిలి పెట్టి ఏదో చెడ్డ ఆలోచనలు చేసి జో సోచన జో కర్నాకర్ సారా బురా కామ్ హీ నీ శక్తి సామర్థ్యాలన్నీ దానికి ఉపయోగించి అప్నా సారా శక్తి ఔర్ సామర్థ్యనే ఉస్మే ఇస్తమాల్ కియా అధికారి కింద లేకుండా నీ ఇష్టం అడిగి నువ్వు ప్రవర్తించావు అప్పుడు ఏ అధికారి కి నీచే నా రేతే అప్పుడు మన్ మర్జీ సే తుమ్ జియే ఇప్పుడు అంటావు ఆర్ అప్ కేతే హో నేను సంపాదించాను మేనే కమాయా హై నేను సంపాదించాను మేనే కమాయా హై తినుము త్రాగుము సుఖించు ఖావ్ పియో సుఖ్ సే రేష్ కర్ ఎర్రివాడా అరే పాగల్ ఈ రోజు నీ ప్రాణం తీసుకుంటా ఆజ్ కే దిన్ హీ మే తేరా ప్రాణ లే లూంగా ఏమో తును సంపాదించినది జో తుమ్నే కమాయా హై ఉస్కా క్యా హోగా నువ్వు చేసిన ఏమో ఉంది క్యా హోగా జో కుచ్ తుమ్నే కోడ పెట్టినా దేవా ఉంది తుమ్నే జో ఇకట్టా కర్ రఖా హై ఉస్కా క్యా హోగా చూడండి ప్రియారా దేఖియే ప్రియా ప్రసంగి సబోపదేశక్ రాజా సలోమన్ మహారాజు రాజా సులేమాన్ ప్రసంగి రాశాడు చూడండి సబోపదేశక్ మే లిఖా హై ప్రసంగి సబోపదేశక్ రెండో అధ్యాయము దూసరా అధ్యాయ 4 నుంచి 11 వరకు చదివితే 4 సే లేకర్ 11 తక్ అగర్ పడే తో చూడండి దేఖియే ప్రసంగి సబోపదేశక్ తీయమ ప్రసంగి తీయండి సబ్ నికాలియే ప్రసంగి సబోపదేశక్ రెండో అధ్యాయము దూసరా అధ్యాయ 4 నుంచి 11 వరకు చూస్తే 4 సే 11 తక్ దేఖేంగే నేను గొప్ప పనులు చేయబోనుకుంటిని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములు వేయించుకొని వాటిలో సకల విధమైన ఫలవృక్షములు నాటించి తిని వృక్షములు నారుమళ్ళలకు నీరు పోయుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు కాకుండిరి యెరూషలేము అందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువ ఆ పనులు మందలను పశువులను మందల కాక గొర్రెలగా మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారము రాజులు సంపాదించు సంపదను ఆయా దేశముల కొరకు దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకురాండ్రను మనుషులను ఇచ్చించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉత్పత్తులను ఉంచుకుంటుని నాకు ముందు యెరూషలేమునందు వారందరి కంటే నేను గరుడనై అభివృద్ధి నుంచుని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు
మరియు నా హృదయము నా పనులన్నిటిలో సంతోషింపగా సంతోషకరమైన ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకైన నేను పడిన ప్రయాసంతయు నేను విధానించి వివేచింపి అవన్నీ అర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టు గాను అగుపొండని సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. मैंने बड़े बड़े काम किए, मैंने अपने लिए घर बनवा लिए और अपने लिए दाख की बारियां लगवाई, मैंने अपने लिए बारियां और बाग लगवा दिए और उनमें भांति भांति के फलदायी वृक्ष लगवाए, मैंने अपने लिए कुंड खुदवा लिए कि उनसे वह वन सींचा जाए जिनमें पौधे लगाए जाते हैं, मैंने दास और दासियां मोली ली और मेरे घर में दास भी उत्पन्न हुए और जितने मुझसे पहले यरूशलेम में थे उनसे कहीं अधिक गाय बैल और भेड़ बकरियों का मैं स्वामी था, मैंने चांदी और सोना और राजाओं और प्रांतों के बहुमूल्य पदार्थों का भी संग्रह किया, मैंने अपने लिए गायकों और गायिकाओं को रखा और बहुत सी कामनियां भी जिनमें मनुष्य सुख पाते हैं अपनी कर ली। इस प्रकार में अपने से पहले के सब यरूशलेम वासियों से अधिक महान और धनाढ्य हो गया, तो भी मेरी बुद्धि ठिकाने रही और जितनी वस्तुओं को देखने की मैंने लालसा की उन सबों को देखने से मैं ना रुका, मैंने अपना मन किसी प्रकार का आनंद भोगने से ना रोका क्योंकि मेरा मन मेरे सब परिश्रम के कारण आनंदित हुआ और मेरे सब परिश्रम से मुझे यही भाग मिला। तब मैंने फिर से अपने हाथों के सब कामों को और अपने सब परिश्रम को देखा तो क्या देखा कि सब कुछ व्यर्थ और वायु को पकड़ना है और संसार में कोई लाभ नहीं। ये वन्दा। कुछ भी है क्या? मंच ज्ञान, अच्छा ज्ञानी है सुलेमान, ज्ञान अंत वाड़ी उरु लेर मनुष्य, सुलेमान जितना ज्ञानी कोई भी नहीं है इंसान। शिवर का अंत जंपा इच्छुने, आखिरी में उसने सब कुछ कमाया। शिवर का अंतर और आखिरी में कहता है सारी लेने दिलने सूझ कुंटे, एक बार उसने पीछे मुड़ के देखा तो अंत व्यर्थ, वो सब व्यर्थ है, नेर गाली के प्रयास पड़ना, मैं सिर्फ हवा में ही मेहनत करता हूँ। अंतकन संपादन को दंटला, इसलिए मैं ये नहीं कहता कि कमाओ मत, ये मत सोचिए, एटला कैसे దేవుడు లేడు, పరమేశ్వర్ తో నహీ హై, అనుభవించాలంటే సబ్ అనుభవ్ కర్నా హై, ఇచ్చల్ విడిగా జరగాలి, కుల్లం కుల్లా ఘూమ్నా హై, అందుకే అన్నాడు, ఇస్లే కహతా హై, తప్పిపోయిన గొర్రి అని, ఖోయ్ హుయి భేడ్, ఆ గొర్రి కొరకు ఆయన ఎంత ప్రయాస పడ్డాడు, ఉస్ భేడ్ కే లియే ఉస్నే కిత్నీ మెహనత్ కీ, ఇప్పుడు కూడా ప్రయాస పడుతున్నాడు, అభీ భీ మెహనత్ కర్తా హై, అందుకని యెషయా పుస్తకం తీయండి మీరు, ఇస్లే యెషయా కీ పుస్తక్ నికాలి, 55 55 రెండో వచనంలో అంటాడు, దూసరే వచన్ మే కహతా హై, రెండో వచనంలో, దూసరే వచన్ మే సంతృష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు ఎందుకు వ్యయపరిచితరు? जो भोजन वस्तु नहीं है उसके लिए तुम क्यों रुपया लगाते हो? जिससे पेट नहीं भरता उसके लिए क्यों परिश्रम करते हो? చూసారా, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి, మేరీ ఓర్ మల్లగా కర్ సునో తబ్ ఉత్తమ వస్తువే ఖానే పావుగే, నీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి, మనమేలే కోరుకుంటున్నాడా? वो हमारी भलाई ही चाहता है, मन मेले कोरुकुंट हमारी भलाई ही चाहता है। प्रियलारा, प्रियो चूडंडी, मनो चेसे प्रतिपन आलोचिंचाली, हम जो भी काम करते हैं उसके विषय में हमें सोचना चाहिए। इस प्रकार चेप्पाडु यीशु मसीह ने कहा, एदन्नो पनि चेसेप्पुडु आलोचिंचाली, कुछ भी करते हो तो सोचो, इष्टम वच्चिनट्टु चेयबाकु, अपनी मन मर्जी से मत करो, नेनु अंदुके अंटानु, इसलिए मैं कहता हूं, मीरु ए पनि चेयबोतुन्नारु, आप जो भी काम करते हो इदि देवुनिकि इष्टमा, क्या ये प्रभु को पसंद है, क्या प्रभु मैं ये काम कर सकता हूँ, ఇలా అడగటం విశ్వాసులకు చిన్నతనంగా ఉంటది, ऐसा प्रभु से पूछना विश्वासियों को ऐसा लगता है मैं छोटा हो जाऊंगा, అన్ని దేవుని అంటరే, अरे क्या सब परमेश्वर से पूछने की जरूरत है, అన్ని కరెక్ట్ మనమేం మరి, ये सब प्रभु से पूछेंगे तो हम क्या करेंगे, నేను అందుకే అంటాను, इसलिए मैं कहता हूँ, బైబిల్ ఎదకండి, బైబిల్ మే ఢూండో, నేను చేయాలా, मैं ये करूं, ఇది చేయొచ్చలేను, या नहीं करूं, ఇది చేయకూడదు, या नहीं करूं, ఈ మాట మాట్లాడొచ్చు, ऐसा बोल सकता हूं, ఈ మాట మాట అనుమతి ఉందా నాకు, ऐसे बोलने की अनुमति है कि, ఇలా చేయడానికి అనుమతి ఉందా నాకు, ऐसे करने की अनुमति है, బైబిల్ ఎదకండి, బైబిల్ మే ఢూండియ్, మీకు అర్థం కాదు, आपको समझ में नहीं आया, మీకు తెలియల, आपको पता नहीं चला, దైవ దాసుని అడుగు, तो प्रभु के दास से पूछो, फोन చేసి అడుగు, फोन करके पूछो, అయ్యా నేను పాస్టర్ అని చేయొచ్చు, ఇది పాస్టర్ జీ మే కేసా కర్ సక్తా హూ, ఇలా చేయాలని అనుకుంటున్నా నేను, మే ఐసా కర్నా చాతా హూ, దీని గురించి వాక్యలో ఎక్కడ ఉందా, ఇస్కే విషయం వచన్ మే కహీ కుచ్ లిఖా హై క్యా, ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదు, ऐसा मैं बातें कर सकता हूं या नहीं, ఈ పని చేయొచ్చు చేయకూడదు, ఈ काम मैं कर सकता हूं या नहीं कर सकता, నేను పని తలపెట్టాను, मैं काम करना चाहता हूं,
దీని గురించి నాకు చెప్పండి. ఇస్కే బారే ముజే బతావ్. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభు క్యా కహతా హై? చెప్తాడు ప్రియులారా. ప్రభు జరూర్ బతాయేగా. చెప్తాడు దేవుడు. ప్రభు జరూర్ బతాయేగా. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. హమారా పరమేశ్వర్ జీవిత హై. మన దేవుడు నిత్యం చూస్తున్నాడు. హమారా పరమేశ్వర్ హమేషా దేఖతా రహతా హై. అందుకే అబ్రహాం తో అన్నాడు. ఇస్లే అబ్రహాం సే కహా. నేను చేయబోయే పని నా దాసునికి దాచదనా అన్నాడు. జో కామ్ మే కర్నే జా రహా హూం కి అప్నే దాస్ సే చుపా కే రహా హూం. నా దాసునికి చెప్పకుండా నేను ఏమీ చేయను అన్నాడు. దాస్ కో బతాయే బినా మే కుచ్ నహీ కర్ సక్తా. అన్ని చెప్తాడు. వో సబ్ కుచ్ బతాతా హై. నేను యేసు ప్రభులోకి వచ్చిన దగ్గర నుండి. జబ్ సే మే యేషు మసీహ్ మే ఆయా హూం. నేను రక్షణ పొందిన దగ్గర నుండి. జబ్ సే మేనే ఉద్ధార్ పాయా హై. నా సొంతగా నేను ఏమీ చేయను. మేనే అప్నే ఖుద్ సే కుచ్ నహీ కియా. ఎవరన్నా నన్ను సలహా అడిగినా కోయి ముస్సే సలహా భీ పూచే. నా ఇష్టం నేను చెప్పను. మే అప్నే మన్ మర్జీ సే నహీ బతాతా. నాకు తోషింది నేను చెప్పను. జో మేరే మన్ మే ఆయా వో నహీ బతాతా. ఒక్కటే అంటా. ఏక్ హీ బాత్ కహతా. ప్రార్థిద్దాం. ప్రార్థన కరేంగే. దేవుడు ఏం చెప్తాడు? ప్రభు క్యా బతాయే? ఎందుకంటే నేను నమ్మిన దేవుడు మే జిస్ పర్మేశ్వర్ పర్ భరోసా మోగవాడు కాదు. వో గుంగా నహీ హై. మోగవాడు కాదు. గుంగా నహీ హై. బుద్ధి లేనోడు కాదు. బుద్ధి నహీ హై. జ్ఞానం లేనోడు కాదు. ఐసా నహీ హై. ఉస్కే పాస్ జ్ఞాన్ నహీ హై. మనం నమ్మిన దేవుడు జీవం కలిగిన మాట్లాడే దేవుడు. హమారా పరమేశ్వర్ జిస్ పర్ హమ్ విశ్వాస్ కర్తే హై జీవిత హై. జ్ఞానము బుద్ధి కలిగిన దేవుడు. జ్ఞానం ఔర్ బుద్ధి ఉస్కే అందర్ హై. అన్ని అర్థం చేసుకునే దేవుడు. సబ్కు సమజ్ సక్తా హై ప్రభు. అంతో మాట్లాడతాడు. వో హమ్ సే బాతే కరేగా. చేయొద్దంటాడు. ऐसा मत करो बेटा चेवा कंटर बेटा मत करो बोलेगा कल द्वारा मतलब स्वप्न के द्वारा बात करेगा दर्शन द्वारा मतलब दर्शन के द्वारा बात करेगा वाक्य द्वारा मतलब वचन के द्वारा बात करेगा परिशुद्ध आत्मा मेल्लने स्वरम तो मतलब पवित्र आत्मा की धीमी आवाज से बात करेगा दैव दासुल द्वारा मतलब प्रभु के दास के द्वारा बात करेगा मतलबनपुर जब बात करेगा मन गमनचाले हमें ध्यान देना चाहिए मन गमनचाले हमें ध्यान देना चाहिए प्रिय అందుకని इसलिए చల విడిగా ఈ చిన్న కుమారుడు లాగా తిరగకూడదు. కుల్లం కుల్ల చోటే పుత్ర కి తరా నహీ ఘూమ్నా. 15వ వచనంలో చూస్తే 15వ వచనం మే దేఖే. లూకాసు వార్త 15వ వచనం 15 15. లూకాసు సమాచార 15వ అధ్యాయ 15వ వచనం. 14 సంవత్సరం ఇక్కడ తెలుగులో ఉంది. 14 సె పడేంగే. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును గాని ఎవడును వానికి ఏమీయూ ఇయ్యలేదు. జబ్ వహ్ సబ్ కుచ్ ఖర్చ్ కర్ చుకా తో ఉస్ దేశ్ మే బడా అకాల్ పడా ఔర్ వహ్ కంగాల్ హో గయా ఇస్లియే వహ్ ఉస్ దేశ్ కే నివాసియో మే సే ఏక్ కే యహాన్ జా పడా ఉస్నే ఉసే అప్నే ఖేతో మే సువర్ చరానే కే లియే భేజా. అర్థమైందా? సమజ్ మే ఆ రహా హై? ఏమన్నా అక్కడ క్యా లిఖా హై? పందులు తిను పట్టుతో తన కడుపు నింపుకున్న ఆశ పడెను అని ఉంది. నేను చాతా థా కి ఉన్ ఫలియో సే జినే సువర్ ఖాతే హై అప్నా పేట్ భరే. ఎవరైనా పందులు తిను పట్టు తింటారండి? కోయి భీ సువర్ జో ఫలియా ఖాతే హై వో ఖానా చాహేగా? చెప్పండి, తింటారా ఎవరైనా? ఖానా చాహేగా? తింటానికి ఆశ పడ్డాడు. ఉస్నే ఖానే కే లియే ఇచ్చా రఖీ. అంటే ఇప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పాలనుకుంటున్నాడు? యేసు మసీహ్ అభీ క్యా బతానా చాతా హై? పరిశుద్ధాత్మ అంతా ఏం చెప్పాలనుకుంటున్నాడు? పవిత్ర ఆత్మ హమ్సే క్యా బతానా చాతా హై? ఎవరు అంటారు? కుచ్ లోగ్ కహతే హై నాకు పాపం చేయాలని లేదు గానీ మేరాతో పాప్ కర్నే కా మన్ తో నహీ కర్తా. తప్పనిసరి చేసేను. లేకిన్ మజ్బూరీ హై ఇస్లియే కర్నా పడా. ఏం చేస్తావు ప్రభువా? క్యా కరు ప్రభు? పాపం చేయాల్సి వచ్చింది. పాప్ కర్నా పడా. ఏం చేస్తావు ప్రభువా? క్యా కరు ప్రభు? నీకు తెలుసుగా. ఆప్ తో సబ్ జాంతే హై. నీకు తెలుసుగా. ఆప్ తో సబ్ జాంతే హై. చేయాల్సి వచ్చింది. కర్నా పడా. అందుకే చేశా. ఇస్లియే మేనే కియా. ఈ మనిషి ఏమంటున్నాడు? నాకు తినాలని లేదు పొట్లు పొందు, కానీ తప్పనిసరి పొట్లు పొందులు తినే పొట్టు తినాలి. లేకిన్ మజ్బూరీ హై ముజే ఖానా హీ పడేగా. ఇది ఆధ్యాత్మికంగా చూస్తే ఆత్మిక రూప్ సే దేఖా జాయే తో ఒక వ్యక్తి ఇచ్చల విడిగా లోకంలో తిరిగే వ్యక్తి ఏక్ వ్యక్తి జో ఖుల్లం ఖుల్లా సంసార్ మే ఘుమ్తా నాకు ఈ పాపం చేయాలని లేదు గాని మే తో ఈ పాప్ కర్నా నహీ చాహతా తప్పనిసరి చేస్తున్నా లేకిన్ మజ్బూరీ హై ఇస్లియే కర్ రహా హూం. ఏం చేసేది? క్యా కరు? చేయాల్సిందే. కర్నా హీ పడేగా. ఎవరికైతే ఆత్మలో శక్తి లేదు, జిస్కే అందర్ ఆత్మ మే శక్తి నహీ హై, శక్తి లేదు, శక్తి నహీ హై, వాళ్ళు పాపానికి లొంగిపోతారు, వో పాప్ మే ఝుక్ జాతే హై. నేను మన వాక్యం చెప్తే చెప్పాను, నేను పరసో ఏక్ వచన్ బతాయా థా ఆప్కో. ఆ పచ్చిక పుష్పాలని హరా భరా ఔర్ ఫుల్ షారోను పొలములో, షారోన్ కే ఖేత్ కే బారే మే పచ్చిక ఉంది పుష్పాలు ఉన్నాయి, హరా భరా హై ఔర్ ఫుల్ భీ హై. పచ్చిక ఏం చేయాలి? పచ్చిక పోయిస్తే వంగాల. హరా భరా మత్లబ్ హరి భరి ఘాస్ కో జబ్ కాట్తే హై తో ఒక రక్షణ పొందిన వ్యక్తి, ఏక్ ఉద్ధార్ పాయా వ్యక్తి, రక్తంతో కడగబడిన వ్యక్తి, ప్రభు కే లహూ సే ధులా హువా వ్యక్తి, బాప్తిస్మ తీసుకున్న వ్యక్తి, బాప్తిస్మ తీసుకోవాలనుకుంటున్న వ్యక్తి, జో బాప్తిస్మా లే చుకా ఔర్ జో బాప్తిస్మా లేనా చాతా హై, సీరియల్ కొంగిపోతున్నాడు, ఓ సీరియల్ కే సామ్నే ఝుక్ జాతా హై, సినిమాలు కొంగిపోతున్నాడు, పిక్చరో కే సామ్నే ఝుక్ జాతా హై, త్రాగుడు కొంగిపోతున్నాడు, శరాబ్ కే సామ్నే ఝుక్ జాతా హై, భూతులు కొంగిపోతున్నాడు, గాలియో కే సామ్నే ఝుక్ జాతా హై, అన్నిటికీ కొంగిపోతున్నాడు, సబ్ కే సామ్నే ఝుక్ జాతా హై, ప్రతి ఒక్కదాని తినేటప్పుడు పాటు మట్టి కూడా జబ్ కోయి పశు చారా కర్తీ హై తో ఘాస్ కే సాత్ మిట్టి భీ ఖా జాతీ. ఎలా తింటే తెలుసు మీకు? కైసే ఖాతే హై పతా హై నా? చిన్నప్పుడు మేము గొడ్డు కాసుకునే వాళ్ళం. బచ్పన్ మే హమ్ భేడ్ బక్రియో కో చారా కర్తే థే. గొడ్డు గొడ్డు పశువులు, పశువు కో చారాయా కర్తే థే. అట్ట పెట్టినప్పుడు తిన్నప్పుడు ఆ మట్టి రాగలే
अरे आ मटना तक पकड़ के बड़े सिद्धि अपाची दटो जब वो घास को लेती है तो मुंह में मिट्टी भी आ जाती है, मिट्टी को तो फेंक देती है और फिर घास ही खा लेती है, अंत मटी पूरा मिट्टी नहीं खाती है, थोड़ा बहुत जो लग जाता है। हम इतने पापी नहीं है, अंत पापुल इतने बड़े पापी नहीं है, उससे बढ़कर पापी नहीं है, అందుకని పరిచయం ఏమన్నాడు, పరిచయం ఏమన్నాడు, ఏమని పరిచయం ఏమన్నాడు, అసలు పాపమే చెయ్యొద్దురా అంటే, ఆడికంటే ఈడికంటే ఈడికంటే అంటే, అరే ఇస్తే తో ఉస్సే తో కర్కే క్యూం బోల్తే హో, అది వద్దు, ఐసా నహీ, వద్దు, ఐసా నహీ, లోకము దేవుడు వద్దు, సంసారు ప్రభు దోనో నహీ, లోకము అనుభవించే ఒకప్పుడు మనం, ఏక్ సమయ సంసార్ కా అనుభవ హమ్నే కర్ లియా, అనుభవించే ఒకప్పుడు, కర్ లియా ఏక్ సమయ అనుభవ, మనకు వద్దు ఇక, అబ్ యే నహీ చాహియే హమే, అందుకే ప్రియులారా, ఇస్లే ప్రియం, 15వ వచనంలో చూస్తే, 15వ వచనమే దేఖే, యూదులు పందులుని వాళ్ళు ఒప్పుకోరు, यहूदी लोग सुमर को घृणा करते हैं, आई अशुद्ध मैंने, वो अशुद्ध है, आई पनिक मालिनी, वो बेकार है, कावल अंटे चूडंडी लेवी कांड 11:7 चूस्ते मीकु अर्थम अवुतुंदि, आप एक बार लेवी व्यवस्था 11:7 में देखें तो आपको समझ में आ जाएगा, धर्मशास्त्रम 5 कांडालु, 5 పుస్తకే ఇచ్చినప్పుడు జబ్ దీ గై లేవీ కాండములో లేవీ వ్యవస్థ మే 11:7 చెప్పాడు చూడండి, 11:7 మే బతాయా గయా హై, అది అశుద్ధమైన జంతువు అన్నాడు, వో అశుద్ధ జంతు హై, అది అశుద్ధమైన జంతువు, వో అశుద్ధ హై, ధర్మశాస్త్రంలో చెప్పినప్పటికీ వాళ్ళు అశుద్ధ జంతువులనే పరిపాలిస్తారు, పెంచుకుంటున్నారు, వ్యవస్థ మే బతాయా గయా హై వో ఘృణిత ఔర్ అశుద్ధ పశు హై ఫిర్ భీ, చూడండి 11:7 ఏం రాసింది, దేఖో 11:7 మే సువర్ కో చీరే అర్థాత్ ఫటే ఖుర్కా హోతా తో హై పరంతు పాగు నహీ కర్తా ఇస్లే వే తుమారే లియే అశుద్ధ హై, తుమారే లియే నీ మీకు పచ్చి అపని మన మర్జీ చలా అధికారం కింద ఉంటానికి ఒప్పుకోవట్లేదు, మన మర్జీ ఏమి తినాలో పిల్లలు జాగ్రత్తగా మనం గమనించాలి, నా నోరు నా ఇష్టము నా డబ్బు నా ఇష్టము నా జీవితం నా ఇష్టం ఇచ్చలు విడిగా తిరగకూడదు, మేరా మూహ్ మేరా పైసా మేరా మేరీ మర్జీ కర్కే కుల్లం కుల్లా నహీ ఘూమ్నా చాహియే, అసలు మానవ జీవితం ఏమని చెప్పు, ఇన్సాన్ కా జీవన్ క్యా హై బతాయే, ఏంటి చెప్పు మానవ జీవితం, బతాయే క్యా హై ఇన్సాన్ కా జీవన్, పాత పాత ఎదురు దెబ్బ తగిలితే అక్కడ చచ్చిపోతారు, చల్తే చల్తే అగర్ సామ్నే ఏక్ పత్థర్ ఆగే నీచే గిర్కే మర్, అలాంటి దానికి ఏంది గర్వం, ఐసే హై హమ్ తో ఫిర్ ఘమండ్ కర్నే కే క్యా జర్, ఒక్క రావ్ జరమ్ హోతే 10 రోజులు మంచాల పొంగుంటాడు, ఏక్ బార్ బుఖార్ ఆజే తో 10 దిన్ ఖాట్ పే పడే రహతే హై, లెగురా అంటే లెగడు, ఉఠో బోల్నే పర్ నహీ ఉఠ పాతా, ఏ లెగత్తా అవలే, అరే కైసే ఉఠూం కర్కే బోల్తే, కొంచెం బాగ బలం ఉంటే, జబ్ థోడా అచ్చా తాకత్ హో జాయే, నా వంటి వాడి లోకంలో లేడు అంట, తో ఫిర్ బాద్ మే కహతా హై మేరే జైసా కోయి ఇస్ సంసార్ మే నహీ హై, ప్రియారా ప్రియం, అందుకే బైబిల్ మనకు సెలవిస్తుంది, ఇస్లే బైబిల్ హమే కహతా హై, బైబిల్ ఒక పాపిని ఒక మంచి మనిషిగా తయారు చేస్తుంది, బైబిల్ ఏక్ పాపీ కో ఏక్ అచ్చా ఇన్సాన్ బనాతీ హై, మనం ఇచ్చలు విడ తిరగాలి అనుకుంటాం, హమ్ తో కుల్లం కుల్లం, నాకంటే నాకంటే గొప్పడు ఎవరు లేడు, మేరే సే బడకర్ మహాన్ కోయి నహీ, నేను చేసేదే గొప్ప అనుకుంటా, మే జో కర్తా హూ వహీ మహాన్ బాత్, నా ఇష్టం అనుకుంటా, మేరీ మర్జీ కర్కే సోచతే హై, కానీ దేవుడు అంటున్నాడు, లేకిన్ ప్రభు కహతా హై, యవ్వన కాలములో యవ్వన వస్తున్నా నువ్వేం చేస్తున్నావు రేపు తీర్పు తీర్పు వస్తాం, జవానీ కే సమయ మే హై జవాన్ తుమ్ క్యా కర్తే హో కల్ కే దిన్ మే న్యాయ మే ఖడా హోనా పడేగా, అందుకని ఇస్లియే ఈ వ్యక్తి ఈ మనిషి నిజంగా చాలా హీనమైన స్థితికి దిగజారిపోయి, ఏ ఇన్సాన్ బహుత్ హీన్ స్థితి మే హో గయా, పందుల పొట్టు అంటే ఈ లోకంలో అసహ్యమైన కార్యాలు, సువర్ కా చారా మత సంసార్ మే బహుత్ ఘృణిత్ కార్య, అసహ్యమైన వస్తువులు, ఘృణిత్ వస్తువే, అసహ్యమైన ఆలోచనలు, ఘృణిత్ అవి పందులు పొట్టు కంటే ఎక్కువ తీసిపోయేం కాదు, ఓ సువర్ కి చారా జైసా హీ హై, ఇది దేవుడు పరిశుద్ధం చెప్పాలనుకుంటున్నాడు, ఏ పవిత్రాత్మ హమే బతానా చాతా హై, జాగ్రత్త గమనిస్తే ధ్యాన్ దేంగే, అలాంటి వ్యక్తులు నిరూపమైన కార్యాలు అశుద్ధమైనటువంటి విషయాల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు, ఐసే లోగ్ అశుద్ధ కార్యం మే అప్నే మన్ మర్జీ కా మే పూరీ తరహ లీన్ హో జాతే, యెషయా 64:6 వచనం చదవండి, 64:6 పడింగే, ప్రవక్త ఏం చెప్తున్నాడు మనం చూడండి, నబీ హమే క్యా బతాతా హై ఎక్ బార్ హమ్ దేఖేంగే, కొంతమంది కుచ్ లో ఆటలో నిమగ్నం అయిపోతారు, ఇమే పూరీ తరహ లీన్ హో, అలాంటి అశుద్ధ కార్యాలు చేస్తూ ఉంటారు, అశుద్ధ కార్య కర్తే రహతే హై, క్యోంకి ప్రాచీన కాల్ హీ సే తుజే ఛోడ్ కోయి ఔర్ ఐసా పరమేశ్వర్ నా తో కభీ దేఖా గయా, మామా ఎంత ఏం చెప్తున్నాడు చదువుతున్నా, 64:6 हम तो सबके सब अशुद्ध मनुष्यों के से हैं और हमारे धन के काम सबके सब मैले चित्रों के समान हैं, हम सबके सब पत्ते के समान मुरझा जाते हैं और हमारे अधर्म के कामों ने हमें हवा के समान उड़ा दिया है,
మేమందరం అపవిత్రుల వంటి వాళ్ళము, మా నీతి క్రియలన్నీ మురికిగుడ్ల వంటివి. మేమందరం ఆకువలే వాడిపోతుంది, మేమందరం ఆకువలే వాడిపోతుంది. గాలివాన కొట్టుకుని పోనట్లుగా, గాలివాన కొట్టుకుని పోనట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకుని పోయాను, కొట్టుకుని పోయాను. ఏందో మంచి కార్యాలు మంచి కార్యాలు మంచి కార్యాలు అంటారు. సోస్తే అచ్చా కామ్ కర్ రే, అచ్చా కామ్ కర్ రే. సమన్ చూడండి, కుచ్ లోగోన్ కో దేఖియే, చర్చిల ముందుకు వెళ్ళి చర్చ్ కే సామ్నే ఖడే హో జాతే హై, అటకలు బంచుతారు, కేలే బాంటే హై, షోలే భటూరే బాంట సమజతారు, షోలే భటూరే బాంటే హై, మందిరాల కే ఎదురు బోల్ పే పోయి మందిరం కే సామ్నే ఖడే హో జాతే హై, బాంటే హై. హృదయం చూస్తే, హృదయ దేఖే తో కల్మషం, హృదయ పూరా గందా హై. చేతులతో ఏదో కొంతమందికి ఆహారం పెట్టి, హాతో సే కుచ్ లోగోన్ కో భోజన్ దే దియా. ఈ మధ్యన ఎండాకాలం రంగు బిరంగే నీళ్లు పెడతా ఉంటారు ఆ రోడ్ల పక్కనే. ఆజ్కల్ జబ్ గర్మీ కా సమయ ఆతా హై, సడక్ కే కినారే రంగ్ బిరంగే పానీ దేతే. ఈ హాల్ చూస్తే అబ ఇలాకంటే నీతి మంత్రులు ఎవరు లేరంటారు. ఉన్కో దేఖేంగే తో ఐసా లగేగా ఇన్సే బడకర్ ధర్మీ ఇన్సాన్ కోయి భీ నహీ హై. చందారంగా భూతులు మాట్లాడతారు, బహుత్ బడీ గందీ గందీ గాలియాన్ దేతే రహతే హై. కొంచెం లైన్ లో అటుటి పోతే ఆ లైన్ కూడా భూతులు చెప్తారు. అగర్ కోయి వహాన్ లైన్ మే ఖడా ఇదర్ ఉదర్ హో జాయే తో ఉస్కో భీ గాలీ దేగా. అయి మంచి పనులు అనుకుంటున్నారు, సోచతే హై హమ్ జో కర్ రహే అచ్చా కామ్ కర్ రహే హై. దేవుడు అంటాడు, లేకిన్ ప్రభు కహతా హై, మీ హృదయం ఏమో శుద్ధి లేదు, తుమ్హారా హృదయ తో శుద్ధ నహీ హై. వో చేతుల్ తో ఏదో మంచి పనులు చూడండి. పదిహేనో అధ్యాయం, పదిహేనో అధ్యాయము, పద్దెనిమిది ఇరవైలో చూస్తే, శాస్త్రుడు పరిసయ్యులు సద్దుకయ్యులతో యేసుప్రభు సందర్భంలో మాట్లాడుతూ, శాస్త్రి పరిసయ్ సద్దుకయ్యులతో మనిషి శుభ్రంగా స్నానం చేసి మంచిగా చేతులు కడుక్కొని మంచిగా ఆహారం తింటే పవిత్రం అని. ఇన్సాన్ అచ్చేసే నా ధోలే హాత్ ధో పేర్ ధోలే తో పవిత్ర హై. కానీ లోపల నుంచి వస్తున్నటువంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ కార్యాలు అవి వాళ్ళకి పట్టవు. లేకిన్ అందరి సే ఆనే వాళ్ళే బురే విచార్ బురే కార్య బురా సోచ్ వో ఉస్కే విషయమే కుచ్ నీ సోచ్తే. వాళ్ళు పై పైనే తపేళాలు దోగుతారంట, చెమ్ములు దోగుతారంట, గిన్నెలు దోగుతారంట. కొంతమంది చూడండి, మన క్రైస్తవులను కూడా చూసా, అన్నం తినేటప్పుడు ఒక మెతుకు తీసుకుని ఆ మెతుకును పక్కన పెట్టి ఇట్టంటారు. मैंने कुछ क्रिश्चियनों को भी देखा है, खाना खाने जाने से पहले सबसे पहला सबसे निवाला जो है बगल में रखेंगे, उसके बाद ऐसे करते हैं. नीड दिस को तागे नीड पीने का जो पानी होता है, सबसे पहला जो पानी का अंदर लेते हैं उसको पहले ऐसे करके ऐसे लेते हैं. ये इंद्र ये शोक क्या है, ये इंद्र चुप बताओ లేకిన్ అందర్ జో నికల్తా హై చెడ్డ ఆలోచన, బురే విచార్, దుర్మార్గత, దుష్టత, 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 అశుద్ధ పనులు, అశుద్ధ కార్యం, ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? ఇన్ సప్పర్ కొన్ ధ్యానం, ఇవన్నీ అలా పట్టవు, ఇన్ సప్పర్ ధ్యానం నహీ దేతే, ఇవన్నీ పట్టవు వాళ్ళకి, ఇన్ సప్పర్ ధ్యానం నహీ దేతే. పై పైన మేము ఏదో చేస్తున్నాం, బస్ ఊపర్ ఊపర్ హమ్ కుచ్ కర్ రహే హై. కానీ దేవునికి అది ఇష్టం లేదు, లేకిన్ ప్రభు కో పసంద్ హై. మంచిది, అచ్చి బాత్ హై, మంచి హృదయంతో మంచిగా పనులు చేయి, అచ్చే హృదయ సే అచ్చే కామ్ కరో. రొట్లు ఇవ్వు, రోటియా బాటో, అచ్కాలు ఇవ్వు, కేలా బాటో. నీ హృదయం మంచిది, తుమారా హృదయ అచ్చా హై, నీ చేతులు మంచివి, తుమారే హాత్ అచ్చే హై, నీ ఆలోచనలు మంచివి, తుమారే విచార్ అచ్చే హై, పనులు కూడా మంచివి, తో కామ్ బి అచ్చే హై. కానీ హృదయం ఏమో చెడ్డది, లేకిన్ హృదయ తో బురా హోతా హై. అందుకే చూడండి, ఇసే దేఖే. తర్వాత 23-27 చదవండి, మత్తయి సువార్త, మత్తయి సువార్త 23-27 పడేంగే. ఆ పనులు ఎలాంటి చెప్తున్నాడు, ఓ కార్య కేసే, ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాడు, లోక్ కేసే హై బతాతా హై. ఆ 20 సున్నమ కొట్టిన సమాధుల్లారా అన్నాడు, సున్నా ఫిర్ హి కబ్రో కే సమాన్ కర్కే లిఖా హువా. ఏమన్నాడు, క్యా బోలా హై, సున్నమ కొట్టిన సమాధుల్లారా, సున్నా ఫిర్ హి కబ్రే, లోపల ఏముంది, అందర్ క్యా హై, కుళ్ళిపోయిన శవం, సడా హువా శవ. ఏముంది, క్యా హై, సమస్త ఎముకలతో సమస్త కల్మష్ ఉంది, హడ్డియోం కే సాత్ సబ్ గందగీ హై, వాసన బద్బూ. పైన చూస్తే ఉంది, ఊపర్ దేఖా జాయ్ తో సున్నమ కొట్టు, కబర్ కే బాహర్ అచ్చే సే చూనా లగా హువా. ఎలా కనపడుతుంది, దేఖనే కే లియే కైసా దిఖ్ రహా హై, అబ్బా శృంగారం కనపడుతుంది, దేఖనే కే లియే ఊపర్ బహుత్ హి సుందర్ దిఖాయి దేతా హై. ప్రియులారా, ప్రియం, ఆ యూదుల కంట యహూదీ సమాధుల మీద కూడా నడితేనంట అశుద్ధం అంట. యహూదీ లోగ అగర్ కబర్ కే ఊపర్ సే చలే గయే తో అశుద్ధ కామ్ హోతా హై, అశుద్ధం అంట. ఉనికే లియే వో అశుద్ధ హై, సమాధుల మీద నడతం అశుద్ధం అయితే అసలు హృదయంలో నుంచి బయటకు వచ్చి ఆయన ఎవరు పట్టించుకుంటారు మరి, కబర్ కే ఊపర్ సే హోకర్ గుజర్నా హి అశుద్ధ హై తో హృదయ సే జో కుచ్ బాహర్ నికల్తా హై. యేసు ప్రభు ఏమన్నాడు, యేసు మసీహ్ నే క్యా కహా, మంచితే మీ ఆచార వ్యవహారాలు మంచియే, అచ్చి బాత్ హై, తుమారా పరంపరా యే సబ్ తో అచ్చా హై. మన పెళ్ళిళ్ళు కూడా చూడండి, హమారి షాదియో మే భీ దేఖియే, అసలు మీకు క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చూడాలి, క్రిస్టియన్ కి షాదీ కో దేఖనా చాహియే, అబ్బా ఎంత వైభవంగా ఉంటాయో, కితనే బడే అచ్చే సే హోతా హై. మామిడి ఆకులు కోసుకురావాలంట, ఆర్ కహతే హై కి ఆమ్ కే పత్తే తోడ్ కే లానే హై, అట్నంట తాళ్ళు తో బాగా సుట్టాలంట, ఆమ్ కే పత్తోం కో అచ్చే సే రస్సియోం సే బాంధనా హై, త్వారణాలంట, త్వారణాలు ఉన్కో బాంధనా పడతా హై. ఆ పందిరి కంట ఘర్ కే స్వామ్నే ద్వార్ పర్ కట్టేటప్పుడు జబ్ వో పత్తే లగాయే జాతే హై, బ్యాండ్ వచ్చిందంట, బ్యాండ్
पत्ते लगाने से पहले बोलते हैं कि बैंड आ गया, आ बैंड कोड़ता उंटे वाग जाए, बैंड बजता रहेगा, ईड वागता उंटे कट्टाला, बैंड बजता रहेगा तब उन पत्तों को मतलब करो और कहते हैं ऊळ्ळो उंडा गर्भिणी स्त्री अंदर निसुलंटरा अंटा, गांव में जितनी भी गर्भवती स्त्रियां हैं उन सबको पहले लेके आओ, ताड़ गट्टना कंट इहलापल राकूडदंट, पहले द्वार पर अगर जब वो पत्ता लगा दिया गया उसके बाद वहां पार होके कोई नहीं जाना, गर्भिणी बहुत दंट, सबसे पहले गर्भवती ही जाएगी, मैं पेद्दोळ अयिपोनाका जब हम बड़े हो जाते हैं मैं ఏం చేసామంటే हमने क्या करा, मैं ताड़ गट्टेशे मत्तम, हम कहते थे इसलिए हमने अपने गाँव को सुधार दिया, बोला उनकी और हम नहीं गए, हमने डांटा चूडी, अब हमारे गाँव में देखिए कल पादम जी और मैं दोनों मिलकर हमने पास्टरों का भी सामना किया, मैं भयं दरा, हम गांव जाते हैं तो लोग डरते हैं, मैं वार तो कलिस दरगा हूं, हम उनके साथ मिलके नहीं घूमते, हाँ 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 नो, उनके साथ बैठकर हाँ हाँ नहीं, यीशु प्रभु गद्दिसनाडु शास्त्रुलु परचलु सद्दुकैलु गद्दिन गद्दिंचो, यीशु मसीह ने जैसे शास्त्र फिर से सद्दुकियों को डांटा वैसे हम उनको डांटते हैं, अट्ला बहु चेयालि मनु, ऐसे सुधारना चाहिए हम, वार तो मन गलकूडदु, उनके साथ मिलके हमें नहीं जाना, नेर्चुकुन्न आध्यात्मिक भंसालु प्रियु, हमने जो आत्मिक बातें सीखी है वो बांटना चाहिए, स्त्रीनि तीसुकोच्चि लोपल तीसुकोच्चेसे, उस स्त्री को अंदर लेके आए, अंदरू भयपडुतुन्नारु, सब लोग डर रहे थे, चक्कर मंची बेटनु गंदे, और अच्छे से उसने डिलीवरी हुआ, अच्छा बच्चा उसने जन्म दिया, यारा अरे ताड़ गट्टेरगा दानल गट्टेरगा, अरे तुम तो कहते हो ये बांधने के बाद नहीं जाना चाहिए, गट्टेरगा आम के पत्ते बांध दिए, मेरा सिस्टम जीस कोच्चंगा, उस समय कोई पार होना नहीं चाहिए, हमने एम गालेदे करा दिया लेकिन उसकी डिलीवरी तो अच्छे से हो गई, एम गालेदे मरी तो कुछ हुआ ही नहीं, पीलारा प्रियो मौन उंटारु, चुपचाप रहते हैं, ये मत टाटर मरे मन तो, फिर बाद में कुछ भी बोलते हमसे, मनुष्य पुट्टिन वाडु कारादु मट्टी बोम्मा पट्टु दल उंटे कागलड़ महाब्रह्म, इंसान है हम तो हम एक मिट्टी की मूर्ति की तरह ना रहे, हम कुछ भी करना चाहे तो हम महान बन सकते, मन द्वारा एक मंच कार्य चल, हमारे द्वारा प्रभु एक महान कार्य करवाना चाहता है, वरदलो परे मन कोड़ कोट्टू पोटन का, उसी अकाल में हम ही ना डूबते चले जाए, अंदुके अंटाडु, इसलिए कहता है रोमा पत्रिका, रोमियो की लिखी पत्रिका, रोमा पत्रिका, रोमियो की लिखी पत्रिका 24 చదివితే 1:24 एक बार देखेंगे, చూడండి పౌలు గారు రోమీయులకు పత్రం రాసినప్పుడు, పౌలుస్ రోమియో की पत्र लिखते समय कहता है, చూడండి చదవండి తెలుగులో, రోమియో 1:24 ఈ హేతు చేత వారు తమ హృదయమును దురాశలకు అనుసరించి, తన హృదయమును దురాచలను అనుసరించి, తమ శరీరమును పరస్పరం అవమానపరుచు, తన శరీరమును పరస్పరం అవమానపరుచు, అవమానపరుచుకుని దేవుడు వారి అపవిత్రతకు అప్పగించెను, ఎప్పుడైతే మనిషి సత్యాన్ని పక్కన పెడతాడో, జబ్ పరమేశ్వర్ ఇన్సాన్ కి సచ్చాయి కో, ఇన్సాన్ పరమేశ్వర్ కి సచ్చాయి కో బగల్ మే రఖ్ దేతా హై, అరే హీ అపత్ర హీ మార్ రహా హై, ఇట్ చేంజ్ నహీ, తో పరమేశ్వర్ కహతా హై యే కభీ నహీ బదలేగా, ఇస్కో ఛోడ్ దో, ఇక ఆఖర్ దినాలకు వచ్చేసాం, అంత్ కే దిన్ మే హమ్ ఆ గయే హై, ఆఖర్ దినాలకు వచ్చేసాం, అంత కే దినో మే హమ్ ఆ గయే హై, ఇక షడ్ వాళ్ళు షడ్ గా ఉండియండి, బురే వ్యక్తి కో బురా రహనే దో, మంచి వాళ్ళు మంచిగా ఉండియండి, అచ్చే వ్యక్తి కో అచ్చా రహనే దో, ఏడ్చే వాళ్ళు ఆనియండి, రోనే వాలే కో రోనే దో, నవ్వే వాళ్ళు నవ్వనియండి, హస్నే వాలే కో హస్నే దో, దేవుడు ఒలి పెట్టనాడు పిల్ల, ప్రభు ఛోడ్ దేతా హై, ఒదిరి పెట్టనాడు, ఛోడ్ దేతా హై, అందుకే చూడండి 6:19 రోమా పత్రిక 6:19 లో రోమియో 6:19 మే ఎక్ బార్ దేఖేంగే, 6:19 చదవండి, 6:19 పడేంగే, మే తుమ్హారీ శారీరిక్ దుర్బలతా కే కారణ్ మనుష్య కీ రీతి పర్ కహతా హూ, జైసే తుమ్నే అప్నే అంగో కో కుకర్మ్ కే లియే అశుద్ధతా ఔర్ కుకర్మ్ కే దాస్ కర్కే సోంపా థా, వైసే హీ అబ్ అప్నే అంగో కో పవిత్రతా కే లియే ధార్మికతా కే దాస్ కర్కే సోంప్ దో, సుశరా ఒకప్పుడు ఈ అహవివాలతో మనం పాపం చేశాం, ఏక్ సమయ్ ఇన్ అంగో సే హమ్నే పాప్ కియా, తప్పులు చేశాం, గలత్ కామ్ కియే, అనర్థ కార్యాలు చేశాం, అనర్థ కార్య కియే, ఇష్టం వచ్చినట్టు తిరిగాం, అప్నే మన్మర్జీ సే హమ్ ఘూమే, ఇప్పుడైతే లేకిన్ అబ్ ఏమంటున్నాడు, క్యా కహతా హై, ఎలాగు ఇప్పుడైతే లేకిన్ అబ్ మీ అవయవములను అప్నే అంగోకు నీతికి దాసు, నీతికి దాసులుగా చేయండి, పవిత్రతకి దాస్ బనావ్, ధార్మికతకి దాస్ బనావ్, నీతికి దాసులుగా చేయండి, ధార్మికతకి దాస్, ఎఫెసీయుల పత్రిక క్రిస్టియన్కి లిఖిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 17-19 వరకు చెప్తాడు, 17-19 తక కేత, మీరు అన్య జనుల్లాగా ప్రవర్తించబాకండి, అన్య జాతియోకి సి చాల్ మత్, జ్ఞానము బుద్ధి లేని వాళ్ళగా ప్రవర్తించబాకండి, జ్ఞాని బుద్ధి నహీ హై ఉన్కి తరహ మత్ చలో, మనం దేవుని బిడ్డలమే, हम परमेश्वर की संतान है, हम क्रैस्तवुलु, हम क्रिश्चियन है, मन वाक्य వింటున్నాం, हम वचन सुनते हैं, ఏర్పరచబడిన వంశం మనం, हम चुने हुए वंश है, मन పరిశుద్ధమైన జనం, हम पवित्र लोग हैं, ఏమంటాడు అక్కడ, क्या कहता है 17వ వచనం నుంచి, 17వ వచనం చదువుకుంటే
17-19 तक देखे तो अन्य जनों लग मानो प्रवचन अन्य जातियों की तरह ये दोबारा का मानो दिया इसने कार्य चालू पहले जो कुछ किए वो बस खत्म दान वाला मार के लाभ उन्हें उससे हमें क्या लाभ मिला अंकल सुलेमान महाराज अंकल इसलिए सुलेमान राजा ये तो दिया इसने ना क्या दर किंदी इतना कुछ किया मुझे क्या मिला गाली कुटुकुन टाइप ना था बस सब कुछ हवा में उड़ गया अंकल ने प्रिय रा इसलिए प्रिय जागत का मानो गामन इस्ते हम ध्यान देंगे वकटो पेत्र पहला पत्र वकटी पज्जन में एक उन्नीस सुनो वकटो पेत्र वकटी पज्जन चलो पहला पत्र एक उन्नीस एक बार हम पढ़ेंगे हाँ ठीक है वकटो पेत्र पर निर्दोष और निष्कलंक मेमने अर्थात मसीह के बहुमूल्य लहू के द्वारा हुआ अभी समझ में आ गया దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి కిస్ పర్ హమే అప్ని ఆశ లగానీ చాహియే దేని మీద మనం కిస్ పర్ 18వ లో చూస్తే 18వ మే దేఖే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకు గొర్రెల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు కదా ఇప్పుడు ఈ మధ్యన మనం క్రైస్తవులు ఆజ్కల్ క్రిస్టియన్లు ఎండి బంగారాలకు ఇచ్చినంత విలువ సోనా చాందీకో జితనే అహమియత్ సమజతే దేవుని వాక్యానికి ఇవ్వట్ల ప్రభుకే వచనకో నహీ సమజతే దేవునికి సమయం ఇవ్వట్ల ప్రభుకు సమయం నహీ దేతే ఎండి బంగారాలు సోనా చాందీ బాగా బహుత్ జ్యాదా ఈ మధ్యన జనం చూడండి క్రైస్తవులు చూడండి ఆజ్కల్ క్రిస్టియన్ లోగో దేఖే ఎప్పుడు కూడా వాళ్ళ మెళ్లలో ఐజోడ్ లేదు మరి ఆఖరి దినాల్లో ఏమొచ్చిందో నాకు అర్థం కాదు వాళ్ళ మెళ్లలో చూసి తప్పు బంగారం తాళ్ళు రంగు రంగులు అన్ని ఉంటుంది पहले कभी क्रिश्चियन लोगों के गलों में स्त्रियों के गलों में हमने नहीं देखा था आजकल सोने की चेने रंग बिरंगी चांदी सोने की चेने लटका के घूम रहे हैं माइंड को फास्ट हो चुके हमारे घर पे एक पास्टर आया आई नो चेन इज कुछ उसने गले में एक चेन पहना हुआ था बहुत ही मोटा था वो लॉन्ग चेन बहुत ही मोटा था मुंदे पुल्ले दड़की पहले उसके गले में नहीं था ये पूरे काल वचन आखिर दिन पता नहीं अंत के दिन में क्या हो गया वो चिन्ह कहां नची जब से आता है అవును పాస్టర్ అంటే బార్ బార్ ఉసకో పకడ్ కే హా పాస్టర్ నేనంటే భయం ఢిల్లీలో పాస్టర్లకి జో ఢిల్లీ కే పాస్టర్ లోగ్ ముజే దేఖ్ కే డర్తే హై నేనంటే భయం ముజే దేఖ్ కే డర్తే హై నేను ముఖం చూసి మాట్లాడను క్యూంకి మే ముహ్ దేఖ్ కర్ బాత్ నహీ కర్తా మాట్లాడతా మే సీధా బాత్ కర్తా హా పాస్టర్ అంటే అంతేనండే హా పాస్టర్ జీ ఐసా హీ హై దాస్ కొట్నాడు చుపా రహా థా గలే కీ చైన్ అంటే నా కనపడకుండా మతలబ్ వో గలే కీ చైన్ ముజే దిఖాయి నా దే దాస్ కొట్నాడు చుపా రహా థా అరే దాస్ కొట్ వెందుకు అంటే తెలిసి తప్పు చేస్తున్నాడు చుపానా ఇస్కా మతలబ్ వో జాన్ పుచ్ కే గలత అంటే నువ్వు తెలుసు నీకు తప్పు అని తుమే పతా హై యే గలత హై విశ్వాసుల ముందు కూడా విశ్వాసియోన్ కే సామ్నే భీ దాస్కుంటా ఉంటాడు ఐసే చుపాతా రహతా హై విశ్వాసుల కంటే హీనంగా ఉండవు నువ్వు విశ్వాసి సే బహుత్ హీ హీన్ హో క్యా తుమ్ నీకు తెలిసి కూడా తప్పు చేస్తున్నావు తుమే పతా హై నా తుమ్ గలత కర్ రహే హో ఎందుకు క్యూ इसलिए कहता है एंडी बंगार वस्तुओं द्वारा सोना चांदी के वस्तुओं के द्वारा तुम छुटकारा नहीं पा सकते बहुमूल्य मैंने वस्तु तुमने मसीह के बहुमूल्य लहू के द्वारा मध्य जनम सूट बूट लेसकोनी लाइव लूसरी लाइव ब्रह्मा चुनाव आजकल लोग लाइव में सूट बूट पहन के अच्छे से बता रहे हैं सूट बूट लेसको सूट बूट पहन क्योंकि दिखाई देना चाहिए मतलब ऊपर का हंगामा दिखाई देना चाहिए लेकिन अंदर ఏం హంగామా లేదు కోయి హంగామా నీ అలగేషన్ చూడండి ఉంకా వేషు ఉంకా కపడం పెహన పెహనవట్ దేఖియే నీ యొక్క వేషు నీ ఒంటి మీదకి ఏది వచ్చిందో అది నీ హృదయంలో ముందు పుడితేనే నీ ఒంటి మీదకి వచ్చింది ఆపే శరీర్ మే కుచ్ బి ఆయా హై సబ్సే పెహలే ఆపే హృదయ మే వో ఆయా హై ఇస్లియే వో శరీర్ పర్ దిఖాయి మనం అనుకోకూడదు హమే యే నహీ సోచే హృదయం మంచిదే హృదయ అచ్చా హై నీ ఇంట్లోకి నీ అనుమతి లేకుండా చేవున గోడ మీద బొమ్మ ఎక్కడా ఆపే ఘర్ మే ఆపే అనుమతి కే బినా కోయి బి ఆకర్ దీవార్ పర్ కుచ్ ఖీచ్ లేగా క్యా బొమ్మ ఎక్కడా కోయి బి డిజైన్ బనా సక్తా హై క్యా యేషడ్ అనుకో అగర్ ఉస్నే అప్నీ మర్జీ సే యే బొమ్మ నా అనుకో ఆపే బోలే క్యా కరా తెలియదండి ఎప్పుడు నా ఇంటికి వచ్చాడు ఎప్పుడు బొమ్మ వేసాడు అదే అంటాం మనం హమే ఎసా బోలేంగే అరే కోన్ మేరే ఘర్ మే ఆయా కబీ కిస్నే మేరే ఘర్ మే యే దీవార్ పర్ తస్వీర్ బనా ది బోలోగే క్యా నో రమ్ అంటేనే వచ్చాడు आपने बुलाया तो वो आया नहीं वही मंटे नहीं है आपने दीवार पर बनाने के लिए कहा तो बनाया अट्ला ने इसी तरह ये दही ना मन हृदय लो कुड़ते ने शट कार्य गानी मंच कार्य गानी ये तलम पर कुड़ते ने मन उंटी में गानी मन क्रील द्वारा मन शास्त्र द्वारा बैठ कत्ती पिलर जो भी हमारे मन के अंदर विचार आएगा सोच आएगा उसी के अनुसार हमारे बाहर हरकतें होंगी पहनावट होगा अंधकने इसलिए चिन्ह कुमार मंचोड़े गानी छोटा पुत्र तो अच्छा ही है कारी पाप में इन जाता वाले लेकिन क्या करे करके बोलेंगे क्या नहीं बोलते उसके हृदय में जैसा भरा हुआ था वैसे ही उसने काम किया आखिरी में जो सुमरों का फूलिया था वो भी ढंग से नहीं खा पाया इतना हीन हो गया क्यों क्योंकि उसने खुल्लम खुल्ला अपने मरमर जिस
से जीना चाहिए, ऐसा हमने नहीं करना चाहिए। जीव ग्रंथ हमें जीवित ग्रंथ दिया गया है, संघ हमारे पास कलिसिया है, हमारे पास सावधानी वाले वचन है, ये करो ये मत करो करके सावधानी वाली बातें लिखी हुई है। इसलिए मैं कहता हूँ तुम कुछ भी करना चाहो, आलोचना तुम कुछ भी सोचना चाहो, मुझे बाइबल लो अनुमति लेदा, पहले बाइबल में अनुमति दी गई है, रक्षण व्यक्ति का आलोचन उद्धार पाए हुए व्यक्ति के विचार है, ये दरको ऐसा नहीं होता तो पास्टर जी से पूछो मैं कर सकता हूँ या नहीं, अड़गं पूछिए आपको पता चल जाएगा, करना है तो करो, नहीं करना करके लाखों लाखों मेरे तो भी नहीं करना चाहिए। इसलिए विषय जागृत गमन आज के दिन छोटे पुत्र के द्वारा जो हमें विषय पता चला है उस पर ध्यान दे, आज तंड्रिनि दुख पेट्टि उसने पिता को दुख दिया, मन ऐसा हमें नहीं करना चाहिए, नहीं करना चाहिए। चिन्ह प्रार्थना आइए छोटी सी प्रार्थना करें, सर्वशक्ति मंत्र सर्वशक्तिमान प्रभु सर्वाधिकारी सर्वंतर्यामी प्रभु, ఈ రోజు లేఖన భాగాలతో మాతో మాట్లాడాడు, आज के दिन लेखन भाग से आपने हमें बात की, తప్పిపోయిన గొర్రెల కోసం నా మీరు అయ్యా తిరుగుతున్నారు, आप भटके हुए भेड़ के विषय में घूम रहे हैं, ఒక స్త్రీ అయితే నిర్లక్ష్యంగా పోగొట్టుకుంది నాయన, एक स्त्री तो प्रभु लापरवाही से खो चुकी, నిర్లక్ష్యంగా పోగొట్టుకుంది ప్రభు, लापरवाही से खो चुकी, ఒక చిన్న కుమారుడు అయితే తండ్రిని ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇచ్చాను అని తిరిగి, పుత్రు पिता को घर को छोड़कर खुल्लम खुल्ला घूमने के लिए चला गया, చివరికి గతి అదోగతి అయిపోయింది, उसके बाद आखिर में उसकी हालत बुरी हो गई, అనికమైనోడు అయిపోయాడు, बेकार व्यक्ति हो गया, చినగోడనింద గోడ తింటున్నాడు ప్రభు, जो नहीं खाना चाहिए वो उसे खाना पड़ रहा, తప్పన సరైపోయింది, उसको कुछ नहीं मिल रहा खाने के लिए इसलिए वो खाना पड़ रहा, ఈ రోజుల్లో కూడా తప్పన సరిపోయి పాపం చేయటం, ఏం చేస్తావ్ నాకు అవసరమైన పాపం చేయటం అని దేవుని అడుగుతున్నారు, आजकल लोग भी क्या करे प्रभु मेरे पास कोई और मौका नहीं मुझे ये पाप करना पड़ेगा करके बोलकर కావాలని చేస్తున్నా, जान कुछ के करते हैं, చెప్పినా ఇంటలేదు, बता रहे फिर भी नहीं सुनते, కుమారుడు యొక్క జీవితం మాకు ఆధ్యాత్మిక సాదృశ్యంగా ఉంది, ఛోటే పుత్ర కా జీవన్ హమారే లియే ఆత్మిక సాదృశ్య, దాసు ద్వారా మాట్లాడిన కొద్ది మాటలు యేసు ప్రభు నామములో దీవించు, ఆపే దాస్ కే ద్వారా బాతే కి థోడీ సి బాతే యేసు మసీహ్ కే నామ్ సే ఆశీష్, ఆమేన్ ఆమేన్, మరిత పరమేశ్వర కా ప్యార్ ప్రభు యేసు మసీహ్ కా మహాన్ కృప పవిత్ర ఆత్మ కా సహభాగిత ఆజ్ ఔర్ కల్ యుగాన్ యుగ్ తక్ సదాకాలయం మానిల్ బన్కే, ఆమేన్, హల్లెలూయా.